So presto budget samavesalu jarugutunnayi assembly lo vaatini pakkadova pattinchi dushanam jarugutundi ante vyaktigata dushanam jarugutunnayi vaati gurinchi meere anukuntaru TV లో నేను ఎప్పుడు చూడను నాకు తెలియదు నాకు మీలాంటి పత్రికలు చెప్తున్నట్లు జరుగుతున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు కాబట్టి జరుగుతుంది నమ్ముతున్నాను నేను ఇది కొత్త కాదు కొత్త కాదు కాబట్టి కొనసాగటం అనేది సరైనది కాదు మనకి ఒకటి దోషణలకి ఆస్కారం లేదు ప్రజాస్వామ్యంలో విమర్శ ఉన్నా కూడా సహేతుకంగా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలి రెండు చర్చ అంశాన్ని బట్టి ఉండాలి నిబంధనల్ని పాటించాలి నిబంధనలు ఉన్నాయి అసెంబ్లీకి పార్లమెంట్కి రూల్స్ లేక కాదు మూడు దేశ దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశం కానీ రాష్ట్రం కానీ మన జిల్లా కానీ ఏదైనా సరే కానీ పెట్టుకుని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మకంగా మామూలు స్థాయిలో కాకుండా రేపటి భవిష్యత్తు రేపటి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఆ రకంగా ప్రజల్లో ఆలోచన పెంచే ప్రయత్నం జరగాలి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మూడు జరగట్లేదు అది దురదృష్టం కానీ కనీసం ఒక మేలు ఏంటంటే తమిళనాడులో మరి జయలలిత గారు కరుణానిధి గారు ఉన్నప్పుడు వీళ్ళు వస్తే వాళ్ళు అసెంబ్లీకి గారు వాళ్ళు వస్తే వీళ్ళు అసెంబ్లీకి గారు కనీసం దాని స్థాయి నుంచి అసెంబ్లీలో అందరూ కూర్చుంటున్నారంటే ఆ మేరకు మంచిది కానీ చర్చ ప్రమాణాలు బాగుపడాలి చివరికి మనం అంతా ఉంది ప్రజల కోసం ప్రజల పనులు డబ్బుతో బతుకుతున్నాం వాళ్ళ పనులు డబ్బే ఖర్చు పెడుతున్నాం మన సొంతం కాదు మన రాజులం కాదు ప్రజల భృత్యులు కాదు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి ప్రజల్లో ఆలోచన పెంచాలి ప్రజలందరినీ కూడా కూడగట్టాలి ఆ ఆలోచన అధికార పక్షం ప్రతిపక్షానికి ఉండాలి అది మీరు చెప్పిన మాటల ప్రకారం ఉన్నట్టుగా అనిపించట్లేదు అవును సార్ సో 25 మంది ఎంపీలను ఇవ్వండి నేను ప్రత్యేక హోదా కోసం పోరాడుతానన్న జగన్ ఇప్పుడు 22 ఎంపీలు ఉన్నా కూడా కేంద్రంతో మేము ఎన్నిసార్లు బతిమలాడుకోవడానికి రెడీగా ఉన్నాం వాళ్ళతో సఖ్యత కోసం ట్రై చేస్తున్నాం అనడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఆనాడు కానీ ఈనాడు కానీ ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు ఆనాడు ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలు ఉన్నారు ఏ పార్టీ వాళ్ళైనా అందరూ అదే కోరుకున్నారు ఈనాడు 25 మంది ఉన్నారు ఏ పార్టీ అయినా కూడా కాబట్టి 25 మంది ఎంపీలను ఇచ్చేస్తే వచ్చేస్తుందని నమ్మేవారన్నా ఓటేశారనుకుంటే అది భ్రమ ఇది గడుస్తానం అంతే దానిలో ఆనాడు చెప్పాను మీరు అనుకున్నట్టుగా ఆషామాషి జరగడానికి ఫెడరల్ వ్యవస్థ ఇది అది ఏమి సాధ్యమో ఏది కాదు కూడా నేను చాలా తీవ్రంగా ప్రజల ముందు పెట్టాను దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం చాలా ప్రామాణికంగా ఊరికే ఏదో గ్యాస్ కొట్టడం కాకుండా చాలా ప్రామాణికంగా సాక్ష్యాధారాలతో సహా ఏ రంగంలో ఏ అంశం కింద ఎంత మనకు అర్హత ఉంది ఎక్కడ మనం చెప్పే వాదనకి పసలేదు ఈ రెండు కూడా తేల్చి ఏర్పాటు చేశాం జాతీయ స్థాయి నిపుణులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వారు కూర్చుని దాన్ని మరి చాలా జాగ్రత్తగా కూలంకషంగా అధ్యయనం చేసి వాళ్ళు సర్టిఫై చేశారు వాళ్ళ అమ్మతమిద్దర వేశారు కాబట్టి దానికి అనుగుణంగా మనం సాధ్యమైన తెచ్చుకోవాల్సింది తప్ప ఇది మీకు ఎంపీలు ఉన్నా లేకున్నా కూడా మీకు కాబట్టి ఇంకోటి ఉన్నారు కదా తెలుగు వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళందరూ ఒకటే కోరుతున్నారు కదా అందులో పార్టీల ప్రస్తావన ఎక్కడ ఉంది చెప్పి ఇవన్నీ కూడా గడుస్తాను పార్టీలు వాడుకునే వాదోపాదాల కోసం చెప్పని పైచే కోసం చెప్పని ఎత్తుగడం తప్ప దీనికినే జరిగే పనికి సంబంధం లేదు అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద మాట్లాడుతూ తెలంగాణను ప్రజలు ఎంత కోరుకున్నారో వారు అంతే విధంగా దానికోసం ఫైట్ చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ విధంగా ఫైట్ చేయలేకపోతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే చేసినందువల్ల దానివల్ల లాభం లేదని అన్నారు దాని గురించి మీరు ఏ విషయమైనా సరే వారి ఉద్దేశం బహుశా ఐకమత్యంతో ఒకే కంఠంతో మనలో మనకు గొడవలు మనలో మనకు పరపరచాలు కాకుండా మన లోపల ఏదైనా తగులుకోవాలి కానీ ఒక అంశం కోసం కలిసి పనిచేయాలని దృష్టి ఉండొచ్చు ఆ మేరకు దాన్ని అంగీకరించాలి ఇది కాళేశ్వరం వ్యతిరేకంగా జగన్ గారు జలదీక్ష చేశారు అప్పట్లో కానీ ఇప్పుడు అదే కాళేశ్వరంగా ఆయన మొన్న అటెండ్ అయ్యారు సో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉందంటారా లేదా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే ఎప్పుడైనా మంచిదే దాన్ని ఇప్పుడు కూడా మనం ఆమోదించాలి రెండోది కాళేశ్వరం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం అన్న వాదనకి అర్థం లేదు నా దృష్టిలో మీకు ఎప్పుడు నష్టం ఉంటుంది కాళేశ్వరం వల్ల కనుక కింద రావాల్సింది రాకపోయినట్టయితే నష్టం ఉంటుంది అది రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలి గోదావరిలో మొత్తం మీద చూస్తే పుష్కలంగా నీళ్ళు కిందకు వస్తుంది అయితే ప్రతిరోజు పుష్కలంగా రావు ఒక కొంతకాలం పాటు 56 రోజుల పాటు 125,000 క్యూసెక్లు వస్తున్నాయి మరొక 60-70 రోజుల పాటు 25,000 క్యూసెక్లు వస్తున్నాయి మిగతా కాలంలో అంత నీళ్ళు ఉండకపోవచ్చు కాబట్టి కింద నీళ్ళ అవసరం తీర్చడం కోసం తగిన నీళ్ళు రావాలి అని చెప్పి పట్టుబట్టడం తప్పలేదు పోలవరం పూర్తి అయితే ఆ సమస్య కూడా ఉంటుంది వరద నీటిని పట్టుకుంటుంది కాబట్టి ఒకరోజు ఏమైనా తగ్గినా కూడా ఆ నీళ్ళని పోలవరం నుంచి వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు అంచేత ఆంధ్రకి ప్రత్యేకంగా కాళేశ్వరం వల్ల నష్టం అన్న వాదనకి పెద్ద ఆధారాలు లేవు
ఐ థింక్ తెలంగాణకు లాభం నష్టం అనేది వేరే విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంత పెద్ద ఖర్చు పెట్టి కొండ వెలుగును పెట్టుకున్నాం మనం, పెట్టే ఖర్చు ఎంత మీకు వచ్చే ఫలితం తక్కువ. ఇదే డబ్బు రైతుల కోసం ఇంకా మరో రకంగా ఖర్చు పెట్టాలని మొట్టమొదటి నా వాదన ఈనాడు కాదు, తొలి నుంచి. ఆ ప్రాజెక్ట్ని 2003లో ప్రస్తావించినప్పటి నుంచి ఇప్పుడు చేవేళ్ళ ప్రాణహిత ఉన్నారు, తర్వాత ఇంకోటి ఉన్నారు, ఇప్పుడు కాళేశ్వరం ఉన్నారు. ఈ 15 ఏళ్ళ నుంచి ఆనాడు ఈనాడు పథం తప్పకుండా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒకే వాదన చేసింది చేస్తున్నది నేను. రైతులకు ఎంతైనా ఖర్చు పెడదాం కానీ పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితంకి పొంతన ఉండాలి తప్ప, ఏదో పిచ్చి గుడ్డెద్దు చెవిలో పడ్డట్టుగా ఖర్చు పెడితే ప్రజాధనం వృధా అవుతుంది, ఫలితం రాదు, అది ధర్మం కాదని చెప్పని. అది వేరు, అది బడ్జెట్ విషయం, అంతే తప్ప ఆంధ్రాకి నష్టం దానిలో ఉంటుందని అనుకో. హాయ్, దిస్ ఈజ్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టంబోలా టీవీ. 12 బజే లేచినామా, తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా? హలో, నేను మీద కంగనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, ఐమ్ నారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.